గీతా మాధురి తన పేరులోనే చాలా మధురం, చాలా సింపుల్, మదర్ ఆఫ్ ది హౌస్ అని పేరు తెచ్చుకుంది. సో అలాంటి గీతా మాధురి తన పర్సనల్ జర్నీలో కూడా చాలా సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్తుంది. ఫస్ట్ ప్రస్తుతం గీతా నాతో ఉంది. హాయ్ గీతా, చాలా రోజుల తర్వాత ఎప్పుడెప్పుడు వస్తారా అని మీకోసం వెయిటింగ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వెయిటింగ్. సో యాక్చువల్లీ మీ పర్సనల్ బిహేవియర్ కూడా నేను చాలాసార్లు చూసాను, అండ్ బిగ్ బాస్ హౌస్లో కూడా సేమ్ అదే బిహేవియర్. ఐ థింక్ మీరు చాలా సెన్సిటివ్. ఐ ఆమ్ సెన్సిటివ్, ఐ ఆమ్ ఎమోషనల్, బట్ ఐ ఇమీడియట్లీ నేను ప్యాట్ చేసుకుని నో 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 నీడ్ టు బి సెన్సిటివ్, దిస్ ఈస్ నాట్ గోయింగ్ టు బి యువర్ లైఫ్ అన్నట్టుగా, దిస్ ఇస్ నాట్ గోయింగ్ టు బి అ పర్మనెంట్ ప్రాబ్లమ్, ఆర్ దిస్ ఇస్ నాట్ గోయింగ్ టు బి అ పర్మనెంట్ దిస్ థింగ్ అని ఐ ఆల్వేస్ ట్రై టు బి హ్యాపీ. నన్ను ఏమైనా ఒకవేళ హర్ట్ చేసినా నేను ఫీల్ అయ్యేదాన్ని కాదు. ఏదన్నా నేను కానిది ఏమన్నా చెప్తుంటే మాత్రం నేను రియాక్ట్ అయ్యేదాన్ని, నేను కానిది ఏమైనా చెప్తే రియాక్ట్ అయ్యేదాన్ని. నన్ను ఏమైనా మీరంటే నాకు ఇలా అనిపిస్తుంది మీరు అంటే అవునా, ఐ రెస్పెక్ట్ యువర్ ఒపీనియన్, థ్యాంక్ యూ అనేదాన్ని. అదర్ దెన్ దట్ ఐ నెవర్ యూస్ టు ఫీల్ బ్యాడ్ అండి. ఎవ్రీబడి హ్యాస్ దేర్ ఓన్ ఒపీనియన్స్. గీతా అంటే ఇట్స్ అ ఫేమస్ సింగర్ అని పేరు తెచ్చుకున్నావు. బిగ్ బాస్కి వెళ్తే నీ పర్సనల్ బిహేవియర్ కూడా జనాల్లోకి వెళ్తుంది. సో అది నీ కెరియర్కి ప్లస్ అవ్వచ్చు, మైనస్ అవ్వచ్చు. సో ఇప్పుడు కంప్లీట్గా నీ బిహేవియర్ జనాలకి, షీఈ్ వెరీ గుడ్, చాలా పీస్ఫుల్గా ఉంటుంది, చాలా సెన్సిటివ్ పర్సన్ అని వచ్చింది. సో అలా బిహేవ్ చేయాలి అని చేస్తారా, అది నార్మల్గా అలా ఎలా ఉంటుంది, అక్కడ టఫ్ కాంపిటీషన్ ఎలా ఉంటుంది? నేను ఒకటే అనుకున్నానండి, నేనైతే వెళ్ళింది ఎక్స్పీరియన్స్ చేయడానికి బిగ్ బాస్ని. బిఫోర్ ఐ హ్యావ్ కిడ్స్ అండ్ ఆల్, నాకు పిల్లలు పుట్టే ముందు ఐ జస్ట్ వాంటెడ్ టు ఎక్స్పీరియన్స్ బిగ్ బాస్ జర్నీ, బికాస్ అది మినిమం 1 వీక్, మ్యాక్సిమమ్ 16 వీక్స్. ఎన్ని రోజులు ఉంటామో మనకు కూడా తెలియదు. సో నేను ఐ వాంటెడ్ టు ఎక్స్పీరియన్స్ దాట్, ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, 15 ఇయర్స్గా, అంటే నా 14th ఇయర్ నుంచి నా కెరియర్ స్టార్ట్ చేశాను. 15 ఇయర్స్గా నేను ఒక ఫార్మాట్, అంటే నా బిహేవియర్ కానీ నా ఆలోచన తీరుతో నాకంటూ కొన్ని ఆపర్చునిటీస్ మ్యూజిక్ డైరెక్టర్స్ నుంచి ఆర్ ఈవెంట్ మేనేజర్స్ నుంచి నెవర్ ఎవర్ ప్రాబ్లమ్ ఉంటే నన్ను మళ్ళీ పిలిచేవారు కాదు. ఐ హావ్ బీన్ కంటిన్యూస్లీ వర్కింగ్ విత్ పీపుల్ దట్ షో, అండ్ దే ఆల్వేస్ లైక్ టు వర్క్ విత్ మీ. సో నేను అదంతా నేను ఐ యూస్ టు నాకు అదంతా వర్కౌట్ అయింది. అండ్ బికాస్ ఆఫ్ మై బిహేవియర్ ఐ గాట్ నందు, బికాస్ ఆఫ్ మై యాటిట్యూడ్ ఐ గాట్ నందు, అండ్ ఆల్ దీస్ హ్యాపెన్ జస్ట్ బికాస్ ఆఫ్ మై యాటిట్యూడ్. అండ్ ఇవన్నీ అంటే నా ప్రొఫెషన్, నా సింగింగ్ బట్టి నాకు అవకాశాలు వచ్చినా నా యాటిట్యూడ్ బాగుండకపోతే ఈ రోజుల్లో ఎవరు ఎంకరేజ్ చేయరు. సో దట్స్ అ బూస్ట్అప్ టు మీ, అంటే దట్స్ లైక్ ఎంకరేజింగ్ మై యాటిట్యూడ్. సో నేను అనుకున్నాను నేను ఇలాగే ఉంటాను హౌస్లో కూడా, వర్కౌట్ అయితే వర్కౌట్ అయింది, లేకపోతే వర్కౌట్ అవ్వకపోతే వర్కౌట్ అవ్వలేదు. బికాస్ నా ప్రొఫెషన్ 15 ఇయర్స్గా నా కళ్ళ ముందు కనిపిస్తోంది నేను ఎలా ఉన్నానో, దాంతో నాకు ఎటువరకు ప్రాబ్లం లేదనేది అర్థమవుతుంది. ఒకటి మైండ్లో తొలిచేస్తూ ఉంటుంది, నేను మాట్లాడిన దానికి వాళ్ళు కరెక్ట్గానే తీసుకున్నారా రాంగ్గా తీసుకున్నారా, నేను కరెక్ట్గానే కన్వే చేశానా, ఇది ఎప్పుడు నా మైండ్లో ఉంటుంది. దిస్ హ్యాస్ బీన్ ఇన్ మై మైండ్, లైక్ ఎప్పుడు ఇది ఉంటుంది, నేను ఎవరినైనా ఏమైనా అనేసానా, ఇది నేనైతే అనలేదు, అయినా వాళ్ళు ఏమైనా రాంగ్గా తీసుకున్నారా, నేనైతే అనలేదు కాబట్టి నా తప్పు లేదు, ఇవి కొంచెం ఎక్కువ నాకు. సో అక్కడ కూడా అలాగే ఉండేదాన్ని, చాదస్తంగా ఉన్నా. అండ్ కెమెరాస్ ఉండేవి, నేను ఎవరి గురించి అయినా ఏమైనా అనుకున్నా ఐ యూస్ టు గో అండ్ టెల్ దెమ్, నేను మీ విషయంలో నేను ఇలా అనుకున్నాను అని చెప్పి తర్వాత నేను వాళ్ళతో ఇలా డిస్కస్ చేశాను, మీ విషయం ఇలా మాట్లాడాను అని చెప్పేసేదాన్ని. బికాస్ అక్కడ ఇంకా జాగ్రత్తగా ఉండాలి, బికాస్ సాటర్డే రోజు నాన్నగారు వచ్చి మీ గురించి ఇట్లా మాట్లాడింది తెలుసా అంటే ఇట్ షుడ్ నాట్ బి అ షాక్ టు దెమ్. నేను చెప్పేదాన్ని ఎవరి గురించి ఏం మాట్లాడినా వెనక వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీ గురించి ఇలా మాట్లాడుకున్నాం అని చెప్పేసేదాన్ని, జస్ట్ టు హ్యావ్ ద పీస్ ఆఫ్ మైండ్. లేకపోతే మైండ్లో నాకు తొలిచేస్తూ ఉంటుంది. సో నేను హ్యాపీగా ఉండడానికే నేను చాదస్తంగా ఉంటా, దట్ పీపుల్ ఫస్ట్ నన్ను రాంగ్గా తీసుకున్నా, స్లోలీ దే ఆల్సో మోస్ట్ ఆఫ్ దెమ్ చేంజ్డ్ లైక్ మీ, ఐ ఆల్సో చేంజ్డ్ వాళ్ళల్లా కొన్ని. వి ఆల్ లెర్న్ మంచి మంచి థింగ్స్ ఫ్రమ్ ఈచ్ అదర్. ఇది పర్సనల్గా మనం బిహేవ్ చేయడం చాలా ఈజీగా ఉంటుంది, కానీ బిహేవియర్కి ఒక హౌస్లో ఇలా మాట్లాడుకోవడం, మాట్లాడితే తప్పంట మాట్లాడకపోతే తప్పంట, ప్రతి దానికి కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్ అనేది హ్యాండిల్ చేయడం చాలా కష్టం. సో మాకు బిగ్ బాస్ గారు ఒక టాస్క్ ఇచ్చేవారు, బిగ్ బాస్ టాస్క్ ఇస్తే మేము సరిగ్గా ఒకవేళ ఏదైనా కొట్టుకుని అట్లా ఏమీ చేయకపోతేనేమో మాకు లగ్జరీ బడ్జెట్ వచ్చేది కాదు. అలాగని మేము ఫుల్ టాస్క్లో ఇన్వాల్వ్ అయిపోయి అసలు ఇంటిమిడేషన్ అన్ని రకాలుగా గేమ్స్ ఆడుకుంటేనేమో మాకు పబ్లిక్ ఒపీనియన్ ద్వారా నాన్నగారేమో ఇట్లా మీరు అట్లా ఇట్లా చేస్తారని వచ్చేది, మేము కన్ఫ్యూజ్డ్గా ఉండేవాళ్ళం. సో ఆఫ్టర్ అ పాయింట్ ఆఫ్ టైం నేనైతే ఏమనుకున్నా అంటే
వాట్ మహా అయితే ఎలిమినేట్ అవుతాము, సో వాట్ అంతే. మనం మనలా ఉంటే నేను హ్యాపీగా ఉంటాను. ఫస్ట్ నేను పీస్ఫుల్గా ఉండాలి, నేను తప్పు చేయలేదని, నేను కరెక్ట్గా ఉన్నానని, నేను నాలాగే ఉన్నాను అనేది నాకు హ్యాపీనెస్ ఇస్తుంది. ఆ తర్వాత అది ఇంకా ఆ తర్వాత గేమ్ కరెక్ట్గా ఉందా లేదా అనేది నాకు వర్కౌట్. అందరికీ అన్నిటికంటే ట్విస్ట్ ఏంటంటే గీత నందు వీళ్ళు ఒక్కరిని వదిలి ఒక్కరు ఒక క్షణం కూడా ఉండరు. ఎలా వెళ్ళింది ఈ వీడు, ఇన్ని రోజులు ఎలా ఉంది? మాటకు ముందు నందు అనేదాన్ని, మాట తర్వాత నందు అనేదాన్ని, అన్ని ఫీలింగ్స్ చెప్పలే నేను హౌస్లో. నేను అందరి దగ్గరికి వెళ్ళి నా ఒపీనియన్ చెప్పేసి, యాక్చువల్లీ ఇంకోటి ఉంది ఒకటి, నేను అది ఓన్లీ నందు దగ్గర చెప్తాను. నందు అయితే నన్ను జడ్జ్ చేయడు, నేను ఏది చెప్పినా జడ్జ్ చేయడు. నేను మీ గురించి ఏది మాట్లాడినా ఓ దీని ఫీలింగ్ అనే ఆలోచిస్తాడు, కానీ నన్ను జడ్జ్ చేయడు, ఈ అమ్మాయి ఏంటి ఇలా ఆలోచించిందని. నాకు థాట్స్ వస్తాయి, బట్ నేను వాటిని సీరియస్గా తీసుకునేంత వరకు నేను వై షుడ్ ఐ టెల్ ఎనీ వన్ లాగా ఉంటాను అన్నమాట. అసలు షాడో లేని నువ్వు ఇన్ని డేస్ ఎట్లా జర్నీ చేసావు అది చెప్పు. ఎన్నిసార్లు గుర్తు చేసుకున్నావు నందుని? అనుక్షణం నాకు అక్కడ ఉన్నదంతా యాక్టర్స్, వాళ్ళేమో వీడియోలు అంటారు, షార్ట్లు అంటారు, అవి మాట్లాడుకున్న ప్రతిసారి నందు వచ్చి నాతో మాట్లాడేవి గుర్తొచ్చేవి, చాలా గుర్తొచ్చేవి. ఇంకా ఫస్ట్లో అయితే నాలో నేనే దాచుకుని వెళ్ళి నేను చందమామతో మాట్లాడుకునేదాన్ని అన్ని, తర్వాత కెమెరాలతో నాలో నేను మాట్లాడుకునేదాన్ని. మెల్లిగా వీళ్ళందరూ క్లోజ్ అయిపోయారు కదా, నా లవ్ స్టోరీ నాకు నందుకి ఉన్న మూమెంట్స్ హౌస్ మేట్స్ అందరికీ తెలుసు. అంత పీకి పీకి పడేసి నేను వాళ్ళతో చెప్పాను, ఇదిగో పీడియా అనుకోండి, ఏమైనా అనుకోండి, చెప్పి చెప్పి చంపేస్తాను అనుకోండి, ఇంకా నాకు మీరు ఫ్యామిలీలో అయిపోయారు, మీకు చెప్పి చెప్పి చంపేస్తే మీరు పడాల్సిందే. మీరు ఇది ఒక గుడ్ ఎక్స్పీరియన్స్ అనుకోవచ్చా, ఎందుకంటే ఆల్ టైప్ ఆఫ్ మైండ్ సెట్ పీపుల్ని మనం. నిజంగా నాకు చాలా ఆనందంగా అనిపించిందండి. ఫస్ట్ 3 వీక్స్ నన్ను కన్ఫ్యూజ్డ్గా నేనంటే ఏంటో తెలియకుండా ఉండి వాళ్ళు వెనక అనుకున్నారని నాకు తెలిసిన, బట్ లేటర్ ఆన్ నన్ను ఫస్ట్ నుంచి ఎవరైతే నెగిటివ్గా ఆర్ నా నుంచి నెగిటివ్ వైబ్స్ వస్తాయి అనుకున్నారో, దే ఆల్ స్టార్టెడ్ టు లుక్ అట్ మీ ఇన్ అ పాజిటివ్ యాంగిల్. దట్ ఈస్ అ రియల్ అచీవ్మెంట్ అనిపిస్తుంది. దట్ ఈస్ ఆల్సో అన్ అచీవ్మెంట్ అనిపిస్తుంది, బికాస్ అందుకే నేను ఐ యూస్ టు స్పెండ్ మోర్ అండ్ మోర్ టైమ్ విత్ ఎవ్రీ వన్ దేర్ జస్ట్ టు స్ప్రెడ్ పాజిటివిటీ అండ్ ఆల్. సో గీతా మాధురి ఫ్యామిలీ ప్లానింగ్ జర్నీ ఎలా ఉండబోతుంది? ఫ్యామిలీ ప్లానింగ్ అంత ప్లానింగ్ లేదండి, అది ఆర్గానిక్గా జరిగినప్పుడు జరిగిపోతుంది అంతే. అఫ్కోర్స్ మేము మా ప్రొఫెషన్స్ వల్ల నేను బిజీ ఉన్నప్పుడు నేను ఖాళీగా ఉన్నప్పుడు నందు బిజీ ఉండడం, నేను బిజీ ఉన్నప్పుడు నందుకు షూటింగ్ ఉండకపోవడం, ఇలా మా ఇద్దరు ప్రొఫెషన్స్ మేనేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ మా దాంట్లో. సో వీ థాట్ ఫస్ట్ లెట్స్ హ్యావ్ సమ్ టైమ్ బోత్ ఆఫ్ అస్ టుగెదర్ అని మేము అనుకున్నాం. ఎండింగ్ వన్ స్మాల్ సాంగ్. యా ష్యూర్. ఇది అదేనేమో అలాగే ఉందే, తెలుసునో లేదో తెలియడం లేదే, ఫలానా అని అనుకోమని ఏ రోజు చెబుతుందో ఏమో. సో పాటల్లోనే పర్ఫెక్ట్ కాదు, ఈవెన్ పర్సనల్ లైఫ్లో కూడా తనకంటూ పర్ఫెక్ట్ అండ్ తన మనస్తత్వాన్ని అందరూ ఇష్టపడే విధంగా మనసుని గెలుచుకున్న గీతా మాధురి తన పర్సనల్ ఎక్స్పీరియన్సెస్ అని మనతో షేర్ చేసుకుంది. కెమెరా పర్సన్ శివాతో ఉమా టీవీ 5 హైదరాబాద్.